కడియం కావ్య గారిని ఏఐసిసి నాయకత్వం వివిధ రకాలుగా ఆలోచించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం, ప్రకటించిన తర్వాత ప్రజలలో ఒక రకమైన అనుమానాలు అపోహలు రేకెత్తించే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం ప్రయత్నించడము, ప్రజలలో ఒక రకమైన తప్పుడు సంకేతాలను పంపించడం అనేది వాళ్ళు ఒక రకమైన అప్రతాభావంతో మొదలే ఈ వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెసు 100% గెలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కొన్ని రాజకీయాల ఆలోచనతోటి కడియం శ్రీహరి గారిని పార్టీలోకి తీసుకోవడం, వారిని ఇన్వైట్ చేయడము, అదేవిధంగా వారితో పాటుగా కడియం కావ్య గారు అంతకుముందే అనౌన్స్ కావడం, దాంతో ఎంపీ అభ్యర్థిగా వారు రిక్వెస్ట్ చేయడం, పార్టీ కన్సల్ట్ చేయడం అనేది జరిగింది. అయితే బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, అసలు ఆవిడ అమ్మాయి ఎస్సీఏ కాదు, ఏదో ముస్లిం అని చెప్పి మాట్లాడము, అసలు తెలంగాణకు సంబంధం లేదు, ఆంధ్ర అని చెప్పి మాట్లాడము అని అంటే, అరుణ్ రమేశ్వర్ గారికి ఆ బీఆర్ఎస్ యొక్క వాసన ఇంకా పోతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వము, టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ నాయకత్వము సెంటిమెంట్తోటే 2014 నుండి రాజకీయాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఆనవాయితీని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి అరుణ్ రమేష్ గారు కొనసాగిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విద్యావేత్త, మరీ ముఖ్యంగా కడియం శ్రీహరి గారి గురించి 1994 నుండి, అంతకుముందు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండడం, 1994 నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ సీఎంగా ఇన్ని చేసిన వాళ్ళ బిడ్డ, ఆమెను పట్టుకొని ఆంధ్ర అని చెప్పి మాట్లాడడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది ఏంటి అని అంటే, ఏదో పార్టీలో ఇంటర్నల్గా కొంత డిస్టర్బెన్స్ ఉన్నది అని మాట్లాడడం జరుగుతున్నది. అభ్యర్థి యొక్క సెలెక్షన్ వరకు డెఫినెట్గా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, అది ప్రజాస్వామ్యం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం ఎక్కువ పాల్లో ఉన్నదనే విషయం కూడా మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఒకసారి ఏఐసీసీ కానీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏకతాటి మీద పనిచేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఉన్న ఒక సంస్కృతి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ సవినీయంగా మనం, ప్రకృతికి సిద్ధంగా ఏర్పడ్డ యొక్క కరువును, మరీ ముఖ్యంగా రిజల్ట్ వచ్చింది 3వ తారీఖు, వర్షాకాలం అనేది అక్టోబర్ నాతోటి ఎండ్ అయిపోతుంది, అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే వర్షాలు సగ్రంగా పడలేదు, ఇది ఒక స్టేట్ గురించో లేకుంటే వాళ్ళ హస్తభాషో ఏదో అన్ని అనడం, ప్రకృతిలో జరిగిన కొన్ని కారణాల వల్ల వర్షాలు పడకుండా, మరి అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని మరి ప్రజల సెంటిమెంట్తోటి ఆడుకొని, మరి 2వసారి కూడా ప్రజల సెంటిమెంట్తోటి మరి ఏం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ, మరి మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని 700,000 కోట్ల అప్పుల రాష్ట్రంగా చేసి, మరి అప్పు చేసిన పైసలు మేము ప్రొడక్టివిటీ మీద పెట్టినాము అని చెప్పి మేడిగడ్డ పేరు చెప్పి మేడిగడ్డ సొందిలా అన్నారమని చెప్పి, వాటి వాళ్ళ యొక్క అవినీతి వలన, వాళ్ళ డిజైన్ లోపం వలన, నాణ్యతా లోపం వలన ఇవాళ కుంగిపోవటం వల్ల, మరి అక్కడ ఉన్న మొత్తం నీటి నిల్వలు దగ్గర దగ్గర 18 నుండి 20 టీఎంసీల యొక్క నీటి నిల్వలను మరి సముద్ర పాలు చేసిన వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది అనేది జగమెరిగిన సత్యం. అలాంటి కుంగిపోయిన దానికి నీటి నిల్వలు ఉండడానికి రిజర్వాయర్లో వాటర్ ఉండొద్దు, డివాటర్లో వాటర్ను వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వదిలిపెట్టి, ఇవాళ ఎస్ఆర్ఎస్పీలో కానీ మిడ్ మ్యానర్లో కానీ ఎల్ఎండిలో కానీ నీటి నిల్వలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే సందర్భంలో కొంత వెనక ముందైతే చేళ్లలో తిరిగి 10 సంవత్సరాలలో కూడా రైతు ఆత్మహత్యలు ఒకసారి చూస్తే దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే రమారమిగా 8,000 రైతు ఆత్మహత్యలు జరిగినాయి 2014 నుండి 2014 వరకు మనం 2024 వరకు మనం చూస్తే వాళ్ళ ప్రభుత్వంలో. అది మనం చెప్పింది కాదు, జాతీయ స్థాయిలో
మరి నిర్ధారించిన సంఖ్య మరి 8,000 పైన ఉంటే ఇప్పుడేదో మొసలి కన్నీరు గారుతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు కూడా ఎక్కడ రైతును పరామర్శించిన పెద్ద మనిషి కాదు. మరి ముఖ్యంగా ఖమ్మంలో రైతులు చూస్తే గిట్టుబాటు ధరలు అడిగితే బేడీలేసి జైలుకు పంపించిన పెద్ద మనిషి ఈరోజు రైతుల మీద ప్రేమ వలకపోస్తూ మరి రైతులలో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం అనేది కూడా ఇది సరియైన పద్ధతి కాదు. ఇది ఈ రోజు కూడా ఈ తెలంగాణ రైతులకు కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి పంటను కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరిగినాయి, ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అక్కడెక్కడ జరిగిన నష్టానికి కూడా ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించే నిర్ణయం కూడా ప్రభుత్వ పరంగా తీసుకున్న విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో విషయం చూస్తే 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారు. వచ్చి 4 నెలలు అయితే లేదు, మీరు మొత్తం అప్పుల పాలు చేసి కూర్చున్నారు, కనీసం ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకొచ్చారు. మరి ఈరోజు మరి జీతాలు రాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి రాత్రిపోలు కష్టపడుతున్న వారికి మరి జీతాలు సక్రమంగా ఇవ్వాలని ఒక ఆలోచనతో మీ ప్రభుత్వం అప్పుడు అసలు జీతాలు మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు మీరు సక్రమంగా ఇవ్వటం వలన బ్యాంకులలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో బిడ్డ పెళ్లి చేసుకోవడానికో ఇంకేదో అవసరానికి అప్పు తీసుకుంటే టైంకు డబ్బులు కట్టకపోవడం వలన వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ పడిపోవడమే కాకుండా బ్యాంకులలో ఉద్యోగస్తులను ఎగవేతదారులుగా చిత్రీకరించే పరిస్థితి కల్పించింది ఈ చంద్రశేఖరరావు కుటుంబం, అవునా కాదా? దయచేసి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక ఒక నిబద్ధతతోటి ఒక డిసిప్లిన్ ఫైనాన్స్ డిసిప్లిన్ తోటి అంచెలంచెలుగా ఒక్కొక్క వ్యవస్థను మనం రెగ్యులరైజ్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం గత 4 నెలలు కూడా చూస్తే 1వ తారీఖు నుండి 5వ తారీఖు లోపల రెగ్యులర్ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చే సిస్టానికి వచ్చాం. తర్వాత ఈవెన్ కాంట్రాక్ట్ లేబర్లు కూడా ఇచ్చే వ్యవస్థ కూడా రూపొందించబోతున్నాం. అంటే మొదలు ఎంప్లాయీ మీద ఒక దృష్టి పెట్టినాం. అదే కాకుండా మీరు చూస్తే వాళ్ళ 6 గ్యారెంటీలలో కూడా మనం చూస్తే బస్సు సౌకర్యం కల్పించాం, ఆరోగ్యశ్రీకి సంబంధించి కల్పించాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం, 200 యూనిట్ల 0 బిల్లు గురించి కూడా మేము అమలు పరిచినాము, మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో అమలు పరచడానికి అన్ని విధాలు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే తిప్పి తిప్పికొడితే 4 నెలలు కాలేదు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క అవినీతిని వాళ్ళు కప్పి పుచ్చుకోవడానికే. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉన్నది. ఇవాళ మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన అవినీతిని బయటకు తీసుకొస్తున్నారు, అది ప్రజలలో పోవద్దు అని చెప్పి ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలకాయలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు సమాచారం వస్తున్నది. ఒక ఎంప్లాయీసే కాదు, అదేవిధంగా దానికి సంబంధించిన చీఫ్ ఆఫీసర్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నదని తేలడము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపో ఎల్లుండో అసలు పెద్ద తలకాయలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది, దాన్ని కూడా దృష్టి మళ్లించాలి అని చెప్పి ఇవాళ ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అటు రైతులను ఇటు అదేవిధంగా ప్రజల్ని 6 గ్యారెంటీలు అని చెప్పి తప్పుదేరు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, దాంట్లో ఏం అనుమానం లేదు. అన్ని తప్పుడు మాటలతోటి తప్పుడు సమాచారంతో ప్రజలలో లేకపోయిన ఒక సెంటిమెంట్ రేజ్ చేసి మరి చేయడం అనేది వాళ్ళకు ఆనవాయితీ వస్తుంది. కానీ ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను, వరంగల్ పార్లమెంట్ ఒక మరి ఇన్ఛార్జిగా ఒక బాధ్యత తీసుకున్న వ్యక్తిగా ఇవాళ వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ప్రతి కార్యకర్త డౌన్ ట్రెండ్ దగ్గర మొదలు పెడితే ఉన్నత స్థాయి వరకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడినా, ఎంత దిగజారి మాట్లాడినా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 2 లక్షల పైన మెజారిటీతో, అది 3 లక్షలు దాటినా దాటుతుంది, 2 లక్షల పైన మెజారిటీతో గెలవబోతున్నది కడియం కావ్యగర్ అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఇవాళ మా ఎమ్మెల్యేలలో కూడా ఒక పోటీ తత్వంతో పనిచేస్తున్నాం, మండల నాయకత్వం కూడా ఒక పోటీ తత్వంతో పనిచేస్తున్నాం. ఒకటే ఒకటి ఛాలెంజ్ తీసుకున్నాం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏదైతే మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలము ప్రతి గ్రామంలో మేము ఒక బేస్ పెట్టుకొని గ్రామ బూత్ స్థాయి నుండి కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోతున్నాం.
ప్రారంభంలో కొన్ని ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి. వాటిని మేము ఓవర్కమ్ అయినాం. డెఫినెట్గా ఇప్పటికే మేము మీటింగ్లు స్టార్ట్ చేసుకున్నాం. బూత్ లెవెల్లో బూత్ కమిటీస్లో స్ట్రెంగ్త్ చేసుకుంటున్నాం. పాత కమిటీస్కున్నాం, అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళతో కలిపి కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని రీఆర్గనైజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మండల సమయ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. 13వ తారీఖు నుండి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మీటింగ్స్ కూడా పెడుతున్నాం. రేపు వరంగల్ వేస్ట్ మార్నింగ్ కూడా పూర్తి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ జరుగుతున్నాయి. అదేవిధంగా మండల లెవెల్లో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి దగ్గర కూడా అంచెలంచెలుగా ప్రతి లెవెల్లో కూడా ఆర్గనైజేషన్లో ముందుకు పోతున్నాం. అందులోంచి మీ ఈరోజు మీ సమక్షంలో నేను ఛాలెంజ్ చెప్తున్నాను, అయ్యా రమేష్ గారు మీరేమన్నా ఉంటే వాస్తవాలు చెప్పుకోండి, అంతేగాని సెంటిమెంట్ రాముడి పేరు చెప్పో, లేకుంటే క్యాండిడేట్ యొక్క పర్సనాలిటీస్ గురించి మాట్లాడమో, లేకుంటే కులాల గురించి మాట్లాడమో, ఇది మీ దిగజాడు అంటే మీరు ఓడిపోతున్నారు అని చెప్పి మీరు మాట్లాడే మాటలు బట్టే స్పష్టంగా అర్థమైపోతున్నది. ఆ ఫెస్టేషన్లో ఏదో ప్రజలలో తప్పుడు సమాచారం పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 3 నుండి 4 లక్షల పైన మినిమం 2 లక్షలు నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, 3 లక్షల నుండి పైనే మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య గారిని మేము గెలిపించుకోబోతున్నామని కూడా సవినిగా పనిచేస్తున్నాను.